హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎస్ అకాడమీ. ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేవాలయ ఆగమ శాస్త్రము మరియు దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానం ఎపిసోడ్ 1లో క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, దేవాలయంలో గర్భగుడి ముందు ఉండే మండపాన్ని ఏమని అంటారు? ఆప్షన్ ఏ ముఖమండపం, ఆప్షన్ బి అర్ధమండపం, ఆప్షన్ సి సుఖనాసి, ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవే. ఆన్సర్, దేవాలయంలో గర్భగుడికి ముందు ఉండే మండపాన్ని ముఖమండపము లేదా అర్ధమండపము లేదా సుఖనాసి అని అంటారు. కావున ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకారం కానీ ఉండి ప్రక్కలలో గోపురం కానీ శిఖరము కానీ కలిగి ఉండి గర్భగృహం ముఖమండపమును మహామండపాన్ని కలిపే చిన్న మార్గాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ గర్భాలయం, ఆప్షన్ బి అంతరాలయం, ఆప్షన్ సి ముఖాలయం, ఆప్షన్ డి మహా ఆలయం. ఆన్సర్, చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకారం కానీ ఉండి ప్రక్కలలో గోపురం కానీ శిఖరము కానీ కలిగి ఉండి గర్భగృహం ముఖమండపమును మహామండపాన్ని కలిపే చిన్న మార్గాన్ని అంతరాలయం అని అంటారు. కావున ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేవాలయాలలో ద్వారపాలకులకు ఏ మండపంలో ఉంటారు? ఆప్షన్ ఏ గర్భమండపం, ఆప్షన్ బి అర్ధముఖ మండపం, ఆప్షన్ సి అర్ధమండపం, ఆప్షన్ డి పైవారు ఎవరు కాదు. ఆన్సర్, దేవాలయాలలో ద్వారపాలకులు అర్ధ మండపంలో ఉంటారు. కావున ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శైవ ఆలయాలలో గర్భగుడికి ముందు ఏమి ఉంటుంది? ఆప్షన్ ఏ బలిపీఠం, ఆప్షన్ బి ధ్వజస్తంభం, ఆప్షన్ సి నందీశ్వరుడు, ఆప్షన్ డి పై ఏవి సరైనవి కావు. ఆన్సర్, శైవ ఆలయాలలో గర్భగుడికి ముందు భాగమున నందీశ్వరుడు ఉంటాడు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైష్ణవ ఆలయంలో గర్భగుడికి ముందు ఏమి ఉంటుంది? ఆప్షన్ ఏ బలిపీఠం, ఆప్షన్ బి ధ్వజస్తంభాలు కలిగిన గరుడ విగ్రహం, ఆప్షన్ సి ఏ మరియు బి రెండు సరైనవి, ఆప్షన్ డి విష్ణుని యొక్క విగ్రహం. ఆన్సర్, వైష్ణవ ఆలయంలో గర్భగుడికి ముందు బలిపీఠము మరియు ధ్వజస్తంభాలు కలిగిన గరుడ విగ్రహము ఉంటుంది. కావున ఆప్షన్
సి ఈజ్ ద రైట్ ఆన్సర్.